హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజిస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం పెసరు బూరెలు చేసుకుందాం ఫ్రెండ్స్, పునుకులు చేసుకుందాం. పెసరుతో పునుకులు చేసుకుందాం. ఎప్పుడూ చేసుకునే పెసరట్లే కాకుండా కొత్తగా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అదే పిండిని మనం పెసరట్లు వేసుకోకుండా కొంచెం పునుకుల్లా వేసుకుందాం. చాలా టేస్టీగా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పదండి, చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, పెసర పునుకులు చేసుకుందామండి. పెసర పునుకులు చేసుకోవడానికి ముందుగా నైటే నేను పెసలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసల్ని క్లీన్ చేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిలు వేసుకోవాలి కట్ చేసుకుని. తర్వాత 1 అల్లం ముక్క వేసుకోవాలి ముక్కలుగా చేసుకుని. ఇప్పుడు 1 సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. లైట్గా కొంచెం వాటర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు పునుకులు వేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, క్లిప్పింగ్ అంటే కెమెరా జరిగినట్టుకుంది, నేను చూసుకోలేదు. కొంచెం ఇది వేయడం అవన్నీ కట్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. చక్కగా బయట అంతా కూడా క్రిస్పీగా ఉంటాయి, లోపలంతా చక్కగా మెత్తగా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలా వేసుకున్నాను కదా, ఇప్పుడు బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద ఇలా తీసుకుని చేతితోటి వేసేసుకోవాలి. ఇప్పుడు పునుకుల్ని వేసేసుకుందాం ఆయిల్లో. కొంచెం కొంచెం చేత్తోటి తీసుకొని ఉండలుగా ఉండలుగా వేసేసుకోవాలి పునుకులన్నీ కూడా. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా వేసేసుకుందాం. పెసలకు సంబంధించిన ఏ ఐటమ్ అయినా తినడం చాలా హెల్దీ ఫ్రెండ్స్. అందువల్ల మనం పెసరెట్లు వేసుకున్నా కూడా చాలా మంచిది. పెసరెట్లు పిండిని ఎప్పుడూ అలా వేసుకోకుండా ఇలా కూడా మనం చక్కగా పునుకుల కింద వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఇలా ట్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఈజీగా మనం పునుకులు రెడీ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత
ఇలా గరిటెతో తిప్పుతూ కూడా ఫ్రై చేసుకోవాలి. లోపలంతా చక్కగా బాయిల్ అవుతుంది. పునుకులన్నీ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా బాయిల్ అయిపోతాయి. పెసలు తినడం అన్నది చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. మనం పెసలు ఏంటంటే నైట్ నానబెట్టుకున్నాము, తొక్కతో పాటు పెసర పునుకులు వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ. అదే పెసర పునుకులు పెసరపప్పుతో వేసుకుంటారు చాలామంది, వాటికంటే ఇవి చాలా హెల్దీ. ఇలా తొక్క పెసలతోటి తినడం వలన మనకి ఫైబర్ పడుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మనం దీనిలోనే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా మనం చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా. మీరు నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు ఇది ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అన్నది తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఏ కొంచెం నచ్చినా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్, మరిన్ని వీడియోస్ అన్నీ మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను రోజు ప్రతిరోజు పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ పునుకులు అన్నవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పుడు ఇలా అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే పెసర పునుకులు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.